దేవునికి స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత దినాల్లో దేవుని యొక్క వాక్యాల ద్వారా మీరు బలపడుతున్నారని నేను దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా దేవుని యొక్క వాక్యం మనల్ని బాగు చేస్తుంది, మనల్ని స్వస్థపరుస్తుంది. ఒకవేళ ఆత్మీయంగా అవ్వచ్చు, అదేవిధంగా భౌతికంగా కానీ నీవు ఒకవేళ పడిపోయిన స్థితిలోనో లేదంటే ఇబ్బంది పడుతున్న స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు ఈ యొక్క సమయంలో నిన్ను బాగు చేయబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బాగుపడవలసిందిగా నేను ప్రభువు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మా స్థానిక సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మన ఆయన, కృపగల తండ్రి, జీవము గలిన మా జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రభా అయ్యా, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ దయదాసుడు మీ పక్షాన్ని నిలబడబోచుండగా నా ప్రభా నాయన మీరే బలపరిచిన ఆయన, మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన అనేకులు వింటుండగా నాయన అయ్యా మీ వాక్యం నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని నాయన ఇదిగో గిద్యోన్ మిషన్ పిల్లలు నాయన తండ్రి పరిశీలిని మీ బహుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నా ప్రభువ. మరొకసారి నాయన మీ దైవదాసుని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామములు ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు 111వ ఎపిసోడ్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పఠనము లోకాసువార్త 11:27-28. లోకాసువార్త 11:27-28. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ జనసమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నీవు మోసిన గర్భమును నీవు కూర్చిన స్థానములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన, అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పెను, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. లూకాసువార్త 11:27-28 చదువుకుందాం. లూకాసువార్త 11:27-28. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయన చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన, అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా జనసమూహంలో ఉన్న ఒక స్త్రీ బిగ్గరగా, నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థనములు ధన్యమైనవని చెప్పింది. అందుకైన అలా కాదు, దేవుని వాక్యం విని దానిని గైకొను వారే నిజంగా ధన్యులు అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 28వ వచనాన్ని మనం చూసినట్టయితే, దేవుని వాక్యం విని దానిని గైకొను వారే నిజంగా ధన్యులు. లూకాసువార్తలో వచ్చి సాగుతున్న మన ప్రయాణంలో, ఈ ధ్యాన ప్రయాణంలో మనం కాస్త ముందుకు సాగుతున్నాం. లూకాసువార్త 11వ అధ్యాయం, దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు నిజంగా ధనులు. దే వర్ ట్రూలీ బ్లెస్డ్ దోస్ హూ లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దోస్ హూ అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ డూ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. జనసమూహంలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో యేసు బోధిస్తున్నాడు, కానీ అకస్మాత్తుగా ఒక స్త్రీ కేకలేసి ఒక మాట చెప్పింది. ఆమె చెప్పిన మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఇంత మంచివాడివి, ఇంత గొప్పవాడివి, ఇంత మంచి బోధకుడివి, ఇంత మంచి మనిషివి, అనేకమైన సత్యాలు తెలియజేస్తున్నావు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీ తల్లి లేదా మీ తండ్రి లేదా నిన్ను ఈ భూమి మీదకి తీసుకొని వచ్చేటువంటి వారు ధన్యులు అన్నట్టుగా, వాళ్ళు గొప్పవాళ్ళు అన్నట్టుగా ఆమె మాట్లాడినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట అలా కాదమ్మా, ఇది ధన్యతగా ఎంచబడినప్పటికీ ధన్యత కాదు. ధన్యులు ఎవరు అంటే దేవుని వాక్యం విని దాన్ని గైకునేవారు. యేసు ప్రభు యొక్క తల్లో, భౌతికమైన తల్లో తండ్రో ధన్యులు అనే దానికన్నా ధన్యత అనేది అనేకులకు ఆపాదిస్తున్నాడు యేసు ప్రభు. ధన్యత కొంతమంది మాత్రమే ధన్యులు కాదు, అనేక మంది ధన్యులయ్యే అవకాశం ఉంది. కొంతమంది ధన్యుల సమూహం కాదు సంఘం, సంఘంలో అనేక మంది ధన్యుల యొక్క సమూహం అది సంఘం.
దీవించబడిన బ్లెస్డ్ పీపుల్ యొక్క గ్రూపే చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘము అంటేది. ఆయన చెప్తున్న మాటలు అనగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆయన వాక్యం బోధిస్తున్నాడు, దేవుడు తనకు బయలుపరచబడింది పరిచినది అనగా మునుపటి రాత్రి ఆయన ప్రార్థనలో గడుపుతున్నప్పుడు దేవుడు తనకు అందించినటువంటి మాటలు అనగా రేపు పగలు పరిచర్యలో పనికి వచ్చేటువంటి ప్రజలను సంధించడానికి ప్రజలను ఆత్మీయంగా పురికొల్పడానికి పనికొచ్చే మాటలు ఆయన రాత్రి సమయం పొందుకున్నాడు. పరిచర్యలో మనం వాక్య పరిచర్య నిమిత్తమైన మాటలు ప్రభు సన్నిధిలో పొందుకోవాలి. మన సొంత మనసులో నుంచో లేకపోతే మన సొంత ఆలోచనలోంచి కాదు, కానీ దేవుని సన్నిధి నుంచి పొందుకున్న వాటిని మనం ప్రజలకు పంచాలి. ఒక భోజనము వడ్డించేవాడు ఏ విధంగా ఆహారాన్ని వడ్డిస్తాడో, వాక్య పరిచర్య అంటున్నప్పుడు నేను టీవీలో బోధిస్తున్నప్పుడు మీరు ఇలా వింటున్నప్పుడు ఇది ఆత్మ సంబంధమైన భోజనము మీకు వడ్డిస్తున్నట్లే. మీరు దాన్ని తీసుకొని సంతోషంగా ఆరగించాలి. సనుక్కుంటూ కొనుక్కు ఇదేం ఫుడ్డు ఇదేం ఆహారం అని కాకుండా ఇదేం వాక్యం అని కాకుండా దేవుని వాక్యాన్ని స్వీకరించినప్పుడు సంతోషంగా స్వీకరించినప్పుడు మీరు దీవించబడతారు. మనం ఆలోచిస్తున్నట్టు మాటల్లోకి వచ్చేద్దాం. దేవుని వాక్యం విని గైకొని వారు ధన్యులు. దేవుని వాక్యం చేసేటువంటి పనులు ఏంటి అనే దాని గురించి కొద్దిగా ఆలోచిద్దాం. మూడు పనులు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం మూడు పనులు మాత్రమేనా అంటే మూడు పనులు కాదు, చాలా పనులు చేస్తుంది. కానీ మన సమయాన్ని సందర్భాన్ని బట్టి మూడు పనులు మాత్రమే ఆలోచిద్దాం. అనగా దేవుని వాక్యం గైకొంటే ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ధన్యులుగా మారుతారు. మొట్టమొదటి విషయం, దేవుని వాక్యము మనల్ని ధన్యులుగా చేస్తుంది. దీవెన లేకుండా కష్టాల్లో నష్టాల్లో శాపాల్లో సమస్యల్లో ఉన్న నిన్ను ధన్యుడిగా మార్చాలంటే అది దేవుని వాక్యము అనేటువంటి తాళపు చెవి ద్వారా మాత్రమే. దేవుని వాక్యం ద్వారా నువ్వు దీవించబడతావు. దేవుని వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది, ఆత్మ సంబంధమైన వెలుగు కలుగుతుంది. దేవుని వాక్యం ద్వారా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. దేవుని వాక్యానికి అనేకమైన పోలికలు చెప్పబడ్డాయి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యము ఈ ప్రవచన వాక్యమును విని దాన్ని గైకొనువాడు ధన్యుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి అదే మాటని కొన్ని సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 60 సంవత్సరాల తర్వాత యోహాను గారు ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా మనం దాన్ని చూడగలం. మనం ఆలోచిస్తున్న మాట, ఒకటి, దేవుని వాక్యము ధన్యులుగా నిన్ను మారుస్తుంది. దేవుని వాక్యం చేసేటువంటి కార్యాల్లో పనుల్లో ఇది ఒక మొట్టమొదటి కార్యం. దరిద్రుడుగా దీనుడుగా ఉన్న నిన్ను నీ దశ దిశలను మార్చేది దేవుని వాక్యమే. కాబట్టి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం అర్థం చేసుకుంటున్న మాట, నువ్వు ధన్యుడిగా మార్చబడాలి అంటే నువ్వు ఏదేదో పుణ్యకార్యాలు చేయాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం వింటున్నాం కదండి, ప్రతి ఆదివారం వింటున్నంత మాత్రం నువ్వు ధన్యుడిగావు. విని దాన్ని గైకొనాలి, వాక్యానుసారంగా ప్రవర్తించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, కేవలము వినువారు మాత్రమే అయితే ఏంటంటే ఏం జరుగుతుంది అంటే వాడు తను తాను మోసపుచ్చుకుంటున్నాడు. వాడు ఎటువంటి వాడు అంటే ఒక చిన్న పోలిక చెప్పాడు. మన అద్దంలో చూసుకుంటాం, అద్దంలో ముఖం చూసుకొని పక్కన వాళ్ళ ముఖం వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం మనకు గుర్తుంటుంది, కానీ మన సొంత ముఖం మనకు గుర్తుంటుంది. నేను ఎలా ఉంటానబ్బా అని ఆలోచి ఏదో ఫోటో చూస్తే తప్ప నాకు గుర్తురాదు. అద్దంలో చూసుకున్నప్పుడే నా స్వరూపాన్ని నేను చూసుకోగలను. కానీ వెలుపలికి వెళ్ళిపోయినప్పుడు వాడు తన స్వరూపాన్ని గురించినటువంటి ఆ బింబాన్ని గురించినటువంటి జ్ఞాపకాన్ని మర్చిపోతున్నాడు. అందుకని తరచుగా తన ముఖాన్ని చూసుకుంటున్నాడు, స్త్రీలైనా పురుషులైనా. అలాగే దేవుని వాక్యం కేవలం వినేవాడు అయితే నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటావు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇతరులను మోసం చేయడం ఎంత తప్పో నిన్ను నువ్వు మోసగించుకోవడం కూడా అంతే తప్పు. నువ్వు దేవుణ్ణి మోసగించడం ఎంత తప్పో నిన్ను నువ్వు మోసగించడం కూడా అంతే తప్పు. అనగా ముగ్గురిని మనం మోసం చేయకూడదు. ఒకటి, దేవుని మనం మోసం చేయకూడదు. రెండోది, ఇతరులను మనం మోసం చేయకూడదు. మూడోది, అతి ప్రాముఖ్యమైనది, నిన్ను నువ్వు మోసపుచ్చుకోకూడదు, ఆత్మవంచన చేసుకోకూడదు, సెల్ఫ్ డిసెప్షన్లోకి రాకూడదు. అనగా నిన్ను నువ్వు సమర్థించుకుని నేను మంచోడిని, నేను అందరికన్నా మంచోడిని, వాళ్ళకన్నా వీళ్ళకన్నా మంచోడిని, నేను వాళ్ళ ఆమెకన్నా నీతిమంతురాలని, ఈయనకన్నా నీతిమంతుణ్ణి అని చెప్పుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఒకటి, దేవుని వాక్యము మనల్ని ధన్యులుగా చేస్తుంది. అందుకనే ఒక పాత పాట ఉంది, ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వమాన్యులై అనేటువంటి ఒక పాటలో ఒక చరణంలో మనకు కనిపిస్తాయి మాటలు. దేవుని స్తోత్రం, నువ్వు ఇంకా ధన్యుడిగా మారలేదా? ధన్యుడిగా మారాలని
ధన్యుడు అనే మాటకి మనం ధన్యతల గురించి చెప్పుకున్నప్పుడు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5 అధ్యాయంలో చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. ధన్యులు అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. దీవించబడిన వాళ్ళు, అదృష్టవంతులు లేదు అంటే ధనము కలిగిన వాళ్ళు, లేదంటే సంతోషం కలిగిన వాళ్ళు అని కొన్ని వేరువేరు పర్యాయ పదాలు నేను ఆ సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ ధన్యుడు అంటే నువ్వు సంతోషం కలిగిన వాడివి, ధన్యుడు అంటే దీవించబడిన వాడి, ధనమును కలిగిన వాడివని, ఇటు ఇలా వేరువేరు అర్థాలు ఉన్నాయి. మనం ఆలోచిస్తున్నమాట, దేవుని వాక్యాన్ని కేవలం వినేవాళ్ళు కాదు, విని దాన్ని గైకొనేవాళ్ళు ధన్యులు. దేవుని వాక్యం మనల్ని ధన్యులుగా చేస్తుంది. మానవ ప్రయత్నాలేవి మానవుని ధన్యుడిగా చేయవు, కానీ దేవుని వాక్యం మాత్రమే మనల్ని ధన్యులుగా చేస్తుంది. యోహాను సువార్త 15:3 చూడాల్సిన అవసరం లేదు, కానీ యేసు ప్రభు చెప్పిన మాట, నేను మీతో ఈ మాటలు చెప్పి ఉన్నాను కనుక మీరు పవిత్రులై ఉన్నారు. దేవుని వాక్యం మనకు తీసుకొచ్చే దీవెనలు చూడండి, విస్తారమైన దీవెనల వర్షాన్ని మనకు దేవుని వాక్యం తెస్తుంది. కాబట్టి దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు. మీ సంఘంలో, మీ స్థానిక సంఘంలో, మీ సంఘ కాపరి కావచ్చు, గెస్ట్ స్పీకర్లు కావచ్చు, ఎవరైనా కానీ దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వ్యక్తి బోధిస్తున్నాడని కాకుండా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నట్లుగా విన్నట్లయితే నువ్వు ఎంతగానో దీవించబడతావు. రెండో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దేవుని వాక్యము చేసేటువంటి పని లేకపోతే కార్యం. లూకా సువార్త 8:21 మనం ఇంతకుముందు ధ్యానించుకున్నటువంటి ఒక అధ్యాయంలో 8:21 దేవుని వాక్యం విని యేసు, అందుకు ఆయన వారితో దేవుని వాక్యం విని దాని ప్రకారం ఎవరు అనుసరిస్తారో వారే నా తల్లి నా సహోదరులు అని జవాబిచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ధనులుగా చేస్తుంది. రెండోది, దేవుని వాక్యం చేసేటువంటి పని ఏంటంటే ఒక నూతనమైన అనుబంధాల్లోకి, నూతనమైన బంధాల్లోకి, నూతనమైనటువంటి బాంధవ్యాల్లోకి నడిపిస్తుంది. నా తల్లి, నా సోదరులు, అవును వీళ్ళే, నేను ఒక అరగంట తర్వాత వస్తాను వాళ్ళని కలుసుకుంటాను అని చెప్పలేదు, కానీ తన వాక్య పరిచర్యకు, తన సువార్త ప్రకటనకు, తన ఉపదేశ వివరణకు ఏమాత్రం భంగం కలగకుండునట్లుగా తల్లిని, తన భౌతికమైన తల్లిని, సహోదరుని కలుసుకోవడం కన్నా ముఖ్యంగా తన ఆత్మీయ తల్లులు లాంటి వారు, తన ఆత్మీయ సహోదరులు లాంటి వారికే యేసు ప్రాధాన్యత ఇచ్చాడు. శరీర సంబంధమైనటువంటి మన సహోదరులకు కాదు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది. క్రైస్తవత్వంలో ఉన్నటువంటి పెద్ద బలహీనత ఏంటంటే బంధుప్రీతి, ఎవరు చూసినా బంధుప్రీతి. మన టీవీ కార్యక్రమాల్లో కూడా ఒక ఆయన వాక్యం చెప్తే ఆయన భార్య, ఆయన బిడ్డలు తప్ప బయట వాళ్ళు ఎవరు కనిపించరు. ఈ కార్యక్రమాల ద్వారా మాలాంటి వాళ్ళు ఇంకా అనేక మంది కొత్త వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకని మేము ఆహ్వానిస్తున్నాం, రండి వచ్చి ప్రార్థనలు చేయండి, వాక్యం చదవండి అని మిమ్మల్ని ఆహ్వానించడంలో మా ఉద్దేశం ఇది. అనేకులు దీనిలో పాలి భాగస్థులు కావాలి. ఇది నేను ఒక్కడిని కనిపించే వన్ మ్యాన్ షో కాదు, అందరూ రావాలి దీంట్లో, అందరూ కనిపించాలి, అందరూ ప్రార్థించాలి. అలాగని అందరంటే అనేక వందల మందిని కాదు నా మాటల ఉద్దేశంలో. వాక్య పరిచయం నేనే చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ఇంతకుముందు గత ఎపిసోడ్లో 5 ఎపిసోడ్లో మన సహవాసంలోని దేవుజనులు వాక్య పరిచయం చేశారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. మనం ఆలోచిస్తున్నట్టు ఉండవు విషయము, దేవుని వాక్యము మనల్ని దైవిక కుటుంబంలోకి మనల్ని సభ్యులుగా చేస్తుంది. గాడ్స్ ఫ్యామిలీలోకి, గాడ్స్ కింగ్డంలోకి మనం చేరతాం. ఎప్పుడు అంటే దేవుని వాక్యము విన్నప్పుడు. ఆయన చెప్తున్న మాట, మీ తల్లిని సహోదరులు వచ్చారని చెప్పినప్పుడు అక్కడ ఎవరో స్త్రీని శ్రద్ధగా ఆసక్తిగా వింటున్నాడు, ఒక ముసలమ్మనో లేకపోతే మధ్య వయస్కురాలనో ఒక యవనస్తురాలనో చూసి ఏమో నా తల్లి అన్నట్టుగా యేసుప్రభు చెప్పాడు. తన తల్లిని, తన సోదరుల్ని నిర్లక్ష్యం చేశాడు, తృణీకరించాడని కాదు దాని అర్థం. ఒకవేళ అలా సేవారంభంలో అలా తృణీకరించిన యేసు కానీ సిలువ వేయబడుతున్నప్పుడు తన తల్లి బాధ్యతను సహోదరునికి, శిష్యునికి అప్పగించాడు. అంటే ఆయన బాధ్యతను ఏమాత్రం విస్మరించి ప్రవర్తించలేదు, బాధ్యతారహితంగా ఆయన ఏం ప్రవర్తించలేదు. చాలామంది సేవకులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నప్పుడు మన ప్రభువు, గురువు, మన దేవుడైనటువంటి యేసు ఎంతో బాధ్యతతో ప్రవర్తించాడు. ఈరోజు కూడా భర్తగా ఉన్నటువంటి నీవు భార్య పట్ల, బిడ్డల పట్ల నీకున్న బాధ్యతలు నెరవేర్చాలి. మనకు అప్పగించబడిన బాధ్యతలు గత ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం. ఆ గడియలో యేసు బహుగా ఆనందించాడు. ఏ గడియలో అంటే శిష్యులు వెళ్ళి సువార్త ప్రకటించి దెయ్యాలు మాకు లోబడుతున్నాయి, లేకపోతే దెయ్యాలు యేసు నామంలో లోబడుతున్నాయి, నీ నామంలో లోబడుతున్నాయని తెలియజేసినటువంటి సమాచారాన్ని బట్టి ఆయన ఎంతగానో ఆత్మలో సంతోషించాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నీవు దేవుడు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించినప్పుడు దేవుడు సంతోషపడతాడు.
ఆ బాధ్యతను అర్ధాంతరంగా వదిలిపెట్టేసి నా వలన కాదు అని నువ్వు చేతులు ఎత్తేస్తే ఈ పని నేను చేయలేను, దీనికి చాలిన వాడిని కాను అనేటువంటి నకిలీ దీనత్వాన్ని ప్రదర్శిస్తే, ఫాల్స్ హ్యూమిలిటీని నువ్వు ప్రదర్శిస్తే దేవుడే మాత్రం సంతోషపడేవాడు కాదు. తాడో పేడో ఈ పని అప్పగించబడింది, ఈ పని చేసి తీరతాను, చేసి తీరాల్సిందే, నష్టం వచ్చినా పర్లేదు, కష్టం వచ్చినా పర్లేదు అని తెగించి నువ్వు పనిలో దిగినప్పుడు ప్రభువు నీకు సాయం చేస్తాడు. నువ్వు అనుకున్న దానికన్నా త్వరగా, అనుకున్న దానికన్నా ముందే ఆ కార్యాన్ని నువ్వు ముగించగలవు. ఏ కార్యమైనా, నీ కాలేజ్ విషయాల్లో, నీ స్కూల్ విషయాల్లో, నీ ఆఫీస్ విషయాల్లో, నీ కంపెనీ విషయాలు మాత్రమే కాదు, నీ వ్యక్తిగతమైన ఆత్మీయ విషయాల్లో కూడా దేవుడు అట్టి కార్యాలు చేస్తాడు. దేవుని వాక్యం చేసేటువంటి కార్యాల గురించి మనం ఆలోచిస్తున్నాం. యేసుప్రభు చెప్పిన మాట, భౌతికమైన తల్లి సోదరులను కలుసుకునేదానికన్నా భౌతికమైన వాళ్ళు కొద్దిమందే ఉంటారు, కానీ ఆత్మ సంబంధమైన వాళ్ళు అనేకులుగా ఉంటారు. మీరు నా నిమిత్తం సమస్తాన్ని వదిలిపెట్టి, అనగా అందరినీ వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి, దోణలను వదిలిపెట్టి, వలను వదిలిపెట్టి వచ్చారు, కానీ ఈ భూలోకంలో మీరు అనేకం సంపాదించుకుంటారు. ఇహ పరమందు మీకు 100 రెట్లు అని ప్రభు చెప్పాడు. అంటే ఇహలోకమందు మీకు అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళు, మీరు అనేక మందిని సంపాదించుకోగలుగుతారు. దేవుని విషయంలో, దేవుని సేవ నిమిత్తమై మనం ఏదైనా పోగొట్టుకుంటే దానికి అధికంగా, అనేక రెట్లు అధికంగా మనం పొందుకుంటాం. పొందుకోవాలని ప్రయత్నం చేస్తే ఉన్నది కూడా ఓడగొట్టుకుంటాం. కానీ మనం చేసే పని ఏంటంటే, ప్రభు సేవ నిమిత్తం పోగొట్టుకున్నట్లయితే సంపాదించుకోగలం. ఈ రోజులో సేవలోకి వచ్చి సంపాదించుకున్న బోల్డ్ మంది సేవకులు ఉన్నారు. సేవలోకి వచ్చి అద్భుతమైన సేవ, 25 సంవత్సరాలు పరిచయం జరిగించిన అపోస్తలైన పౌలు తన 2వ పత్రిక తిమోతి పత్రిక రాస్తున్నప్పుడు అక్కడ చెప్పిన మాట, తిమోతి నాకు చలిగా ఉంది ఈ జైల్లో, కప్పుకోవడానికి దుప్పట్లేదు తిమోతి, నువ్వు వచ్చేటప్పుడు తీసుకొని రావా అని దీనంగా అడుగుతున్నటువంటి అభ్యర్థన మనం అక్కడ చూడగలం. ఈ రోజులో సేవకులు అలా చెప్పగలరా? ఎంతో విస్తారమైన సేవ చేసి కప్పుకోవడానికి దుప్పటి లేని దారిద్ర్యాన్ని అనుభవించడానికి కూడా, క్రీస్తు నిమిత్తం శ్రమలు అనుభవించడానికి, ఆయన శ్రమలలో లేకపోతే ఆయన పొందినటువంటి దెబ్బల్లో లేకపోతే ఏదైనా కొదవ ఉన్నదేమో, వాటిని నేను నా శరీరం అందు భరిస్తున్నాను అన్నట్టుగా పౌలు చెప్పినట్టు మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వ విషయం, దేవుని వాక్యం మనల్ని దైవరాజ్యం, దేవుని కుటుంబంలో, దేవుని గాడ్స్ ఫ్యామిలీలోకి మనల్ని మెంబర్గా మారుస్తుంది. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు, దేవుని పిల్లలు, గాడ్స్ ఫ్యామిలీ. గాడ్స్ ఫ్యామిలీలో మెంబర్గా మారాలి అంటే, ఒక యవనస్తుడు మరొక ఫ్యామిలీలో మెంబర్గా మారాలంటే అతను అవతల కుటుంబంలోని ఒక అమ్మాయిని యవనస్తురాలి వివాహం చేసుకున్నప్పుడు, ఇంటి అల్లుడు, వారి ఇంటి అల్లుడిగా మారినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్గా మారతాడు. ఇక్కడ వివాహముతో సంబంధం లేకుండా ఆత్మ సంబంధమైన అనుబంధాన్ని బట్టి యేసుతో లేదా యేసును అనుసరిస్తున్నటువంటి అనేక మంది శిష్యులతో, సహోదరి సహోదరులతో మనము ఫ్యామిలీ మెంబర్స్గా మారుతున్నాం. దేవుని వాక్యం చేసేటువంటి పని ఏంటంటే దేవుని కుటుంబంలో సభ్యులుగా మారుస్తుంది. పొదుపులో సభ్యులు, డ్వాక్రాలో సభ్యులు, ఇంకా రకరకాల గ్రూపుల్లో సభ్యులు ఉన్నారు. కానీ దేవుని వాక్యము దేవుని కుటుంబంలో, గాడ్స్ ఫ్యామిలీలో సభ్యులుగా ఉండడానికి నీకు ఆహ్వానం ఇస్తున్నాడు. సభ్యుడికి బయటోడికి తేడా ఉంది, సభ్యుడికి సందర్శకుడికి తేడా ఉంది. సందర్శకుడు వచ్చి వెళ్తాడు, సభ్యుడు అలా కాదు. సభ్యుడు బాధ్యత తీసుకుంటాడు, అక్కడ ఉంటాడు, చివరి వరకు ఉంటాడు. సందర్శకుడు వస్తాడు, లాస్ట్ వస్తాడు, ఆలస్యంగా వస్తాడు, ఆశీర్వాదానికి ముందే వెళ్తాడు, లేదంటే కొద్దిసేపు ఉండి కనపడి ముఖం చూపించి వెళ్తాడు. కానీ మెంబర్ అనేటువంటి వ్యక్తి అలా కాదు. విజిటర్ అలా చేయొచ్చు, కానీ మెంబర్ మాత్రం అక్కడ ఉంటాడు. ప్రోగ్రామ్ అయిపోయిన 1 గంట 2 గంటలు ఆ సామాన్లు సర్దడం, ఇతర పనులన్నీ నిమగ్నమై ఉంటారు. మనం ఆలోచిస్తున్నటువంటి 3వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం చేసేటువంటి పని ఏంటి అని మనం కొద్దిగా ఆలోచించినట్లయితే, దేవుని వాక్యం చేసే కార్యాలు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. చాలండి. 3వ విషయం, 1, దేవుని వాక్యం మనల్ని ధనిలుగా చేస్తుంది. 2, దేవుని వాక్యము దేవుని కుటుంబంలో సభ్యులుగా మారుస్తుంది. 3, దేవుని వాక్యము మనల్ని దైవరాజ్యములో ప్రవేశపెడుతుంది. ఇక్కడ రాయబడింది కొంతమంది వ్యక్తుల గురించి రాయబడింది, కొంతమంది వారు ఎవరో ఏంటో మరి మనకు తెలియదు. ఇటువంటి వారి గ్రూపులో ప్రస్తుతం ఉన్నటువంటి సేవకులు కూడా ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. ప్రభువా, ప్రభువా అని పిలుచు ప్రతివాడు. ప్రార్థన చేసినప్పుడు ప్రభువా అని సంబోధిస్తాం,
అనగా ప్రార్థన చేసినంత మాత్రాన కాదు, ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన కాదు, వాడు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తేనే వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ఏంటి? ఎలా నెరవేర్చగలం? దేవుని చిత్తం ఏంటి? దేవుని వాక్యమే దేవుని చిత్తం. గాడ్స్ వర్డ్ ఈజ్ గాడ్స్ విల్. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మాటలు ఇందులో లేవు, దేవుని చిత్తానికి అనుకూలమైన మాటలు ఇందులో ఉన్నాయి. నేను మరలా చెప్తున్నాను, గాడ్స్ వర్డ్ ఈజ్ గాడ్స్ విల్. దేవుని వాక్యమే దేవుని చిత్తం. దేవుని చిత్తం తెలుసుకోవాలని ఏదో ప్రయత్నం చేసి ఉపవాసాలు ఉండి ఏదో చేయాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం మీకు అందుబాటులో ఉంది. దేవుని వాక్యంలో దేవుని చిత్తము మర్మంగా దాచి ఉంచబడింది. ఉదాహరణ, చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన మద్యం సేవిస్తున్నాడు. మద్యం సేవించడం తప్ప కాదని నా మనస్సాక్షి గల నాకు అనిపించడం లేదండి అని అతను అనుకోని సమర్థించవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది త్రాగుబోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోననేరు. దేవుని వాక్యం క్లియర్గా చెప్పేసింది. అనగా దేవుని చిత్తం ఏంటంటే తాగుబోతుగా ఉండకూడదు. దేవుని వాక్యం అంత స్పష్టంగా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని వాక్యము లూకా యొక్క చిత్తాన్ని కాదు, లేదా యోహాను మార్కు మత్తయి యొక్క చిత్తాన్ని కాదు బయలుపరిచింది. అవి దేవుని చిత్తాన్ని మాత్రమే బయలుపరిచాయి. కొన్ని సంవత్సరాల క్రితం నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఆయన తను చేస్తున్న తప్పును సమర్థించుకోవాలని వాళ్ళ బావగారితో కలిసి మద్యశాలకు వెళ్ళి బార్ షాప్కి వెళ్ళి, అరే మనం ఇలా చేయడం తప్పు అన్నప్పుడు, లేదులే బావా ప్రార్థన చేసి తాగితే తప్పేం లేదన్నాడట. ఏంటి అనంటే, పోయిన వారం కూడా మన పాస్టర్ గారు వాక్యం చెప్పారుగా, ప్రార్థన వలనను వాక్యం వలన ప్రతిదీ పరిశుద్ధపరచబడుతుందని, కాబట్టి ప్రార్థన చేసుకొని తాగుదామని తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అతను ఆ వ్యక్తి కొంతకాలానికి నిద్రించాడు లేకపోతే చనిపోయాడు, వేరే విషయం. చాలాసార్లు వాక్యాన్ని మన అవసరతల కోసం మనం వక్రీకరిస్తుంటాం. దాని అర్థం కాకుండా మన సొంత అర్థాలు, మన సొంత వ్యాఖ్యానాల్లోకి వెళ్తుంటాం. అది ప్రమాదకరం. వాక్యము పరిశుద్ధపరుస్తుంది. అలాగనే అపవిత్రంగా నిషేధించబడిన వాటిని పవిత్రపరచాల్సిన అవసరం లేదు. పవిత్రమైనవి ఎన్నో ఉండగా అపవిత్రమైన వాటి మీద నీకెందుకు మోజు? నీకు ఆశీర్వాదకరంగా ఉన్నవి అనేక ఉండగా శాపగ్రస్తమైన వాటి జోలి నీకెందుకు? మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. వాళ్ళు కొంతమంది అంటున్నారు, మేము చాలా చేసాం, మేము మినిస్ట్రీ చేసాం, పెద్ద మినిస్ట్రీ చేసాం, దెయ్యాలు వెళ్ళగొట్టాం, రోగాలు బాగు చేసాం, చాలా చాలా చేసాం, రాత్రి అనక పగలనక కష్టపడ్డాం. ఎస్, వాళ్ళ కష్టం కాదనలేదు, బాగానే కష్టపడ్డారు వాళ్ళు. దాని ద్వారా వాళ్ళు సంపాదించుకున్నారో, పేరు సంపాదించుకున్నారో, ధనం సంపాదించుకున్నారో, ఏం సంపాదించుకున్నారో మనకేం తెలియదు. కానీ వాళ్ళని ఉద్దేశించి ప్రభువు చెప్పిన మాట, అద్భుతములు చేసిన వారలారా నా ఎదురు నుంచి తొలగిపోండి అని కాదు, ఆశ్చర్యకార్యములు చేసిన వారలారా, దెయ్యాలను వెళ్ళగొట్టిన వారలారా, ప్రవచించిన వారలారా అని కాదు అనింది. అతిక్రమము చేయువారలారా, లేకపోతే అక్రమము చేయువారలారా అని మన బైబిల్లో ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ద డూయర్స్ ఆఫ్ ఇనిక్విటీ ట్రాన్స్గ్రెషన్ అనగా అతిక్రమ పాపము చేసేవారులారా, వాళ్ళని ప్రవక్తలారా అని పిలవాలి, వాళ్ళని దెయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళారా అని పిలవాలి, వాళ్ళని అద్భుతాలు చేసిన వాళ్ళారా అని పిలవాలి. కానీ ప్రభు వాళ్ళని పిలిచింది అక్రమము చేయువారులారా. ఏంటి అక్రమం? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మీ సొంత ఇష్టాల కోసం, పబ్లిసిటీ కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం దెయ్యాలను వెళ్ళగొట్టేది మనం కాదు, స్వస్థపరిచేది మనం కాదు, ఈ కార్యాలు జరిగించేది దేవుడే. మన ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. మనకు కాదు రావాల్సింది మహిమ. మహిమ కేవలం యేసుకు రావాలి. నువ్వు నేను ఒక్క రోగిని కూడా బాగు చేయలేము. నువ్వు నేను ఒక రోగిని చంపమంటే చంపగలం. నువ్వు నేను రోగిని బాగు చేయలేము. నువ్వు నేను దెయ్యాలను వెళ్ళగొట్టలేము. సంతోష అనే నామంలో ఏమీ జరగదు. యేసు అనే నామంలో ఏదైనా జరుగుతుంది. ఒక పెద్ద దైవజనుడి నామంలో ఏదీ జరగదు, కానీ యేసు నామంలో ఏదైనా జరగలదు. కాబట్టి గొప్పతనం, సకల ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకు మాత్రమే చెందాలి. అందుకనే మన టీవీ కార్యక్రమం యొక్క పేరు ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్. యేసును మనం హెచ్చిద్దాం. సందర్భం దొరికినప్పుడల్లా యేసును లిఫ్ట్ చేద్దాం, ఎలివేట్ చేద్దాం, యేసును పైకెత్తుదాం, యేసును ఊరేగిద్దాం. ఇట్టి ఉద్దేశంతో మనం సేవ చేయాలి. కానీ నేను కనిపించాలి, నా పబ్లిసిటీ, నా గురించి పబ్లిసిటీ రావాలి, ఊరంతా నేను నెల్లూరు జిల్లా మొత్తం నేనంతే ఎరగని వాళ్ళు ఉండకుండా ఉండాలి, ఇటువంటి ఉద్దేశాలు కాదు. పబ్లిసిటీ కోసం కాదు, ప్రభు యొక్క కార్యాల ప్రచురణ కోసమే ఈ ప్రసారం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారము జరిగించు వాడికి ఏం జరుగుతుందో మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. ఏం జరుగుతుందట?
రాబడింది వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుడు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవరాజ్యములో ప్రవేశించాలి అంటే నువ్వు ఎన్ని అద్భుతాలు కార్యాలు చేసావని లెక్కలోకి రాదు. చేసింటే చేసినట్టు నీ ద్వారా జరిగిండొచ్చు, అవి లెక్కలోకి రావు. కానీ నువ్వు ఎంత దైవ చిత్తాన్ని నెరవేర్చావు అనేది ప్రాముఖ్యమైన విషయం. సరే, దేవుని చిత్తము నాకు ఎలా అర్థమవుతుందంటే దేవుని వాక్యం ద్వారా అర్థమవుతుంది. కొంతమంది దీని కొరకు కలలు దర్శనాల మీద ఆధారపడుతున్నారు. దేవుని వాక్యం స్పష్టంగా బయలుపరచబడినప్పుడు ఇక కలలు దర్శనాల ద్వారా ఆధారపడాల్సిన అవసరం లేదు. అంటే కళలు లేవని లేదా దర్శనాలు లేవని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఉన్నాయి, కళల ద్వారా కొంతమందికి నడిపింపు ఉంది. ఈ దినాల్లో కూడా కొంతమంది నడిపింపు పొందుతున్నారు, దర్శనాల ద్వారా నడిపింపు పొందుతున్నారు. కళలైనా దర్శనాలైనా వాక్యానికి విరోధంగా ఉండకూడదు, వాక్యాన్ని వ్యతిరేకించకూడదు. అన్ని వాక్యానికి సమాంతరంగా ఉంటే దాన్ని అంగీకరించవచ్చు, వాక్యానికి విరుద్ధం కాబట్టి దాన్ని పక్కన పెట్టేది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు దేవుని వాక్యం చేసేటువంటి పనులు. దేవుని వాక్యం చేసేటువంటి పనుల్లో మూడు పనులు మనం చెప్పుకున్నాం. ఒకటి, దేవుని వాక్యం ధనులుగా చేస్తుందని చెప్పుకున్నాం. రెండవది, దేవుని వాక్యం చేసేటువంటి పని దేవుని కుటుంబంలో సభ్యులుగా మారుస్తుంది. మూడవది, దేవుని వాక్యం ఆయన రాజ్యంలో ప్రవేశాన్ని మనకు కలిగిస్తుంది. రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, మీరిట్టి క్రియలు చేయవారైతే దేవుని రాజ్య ప్రవేశం మీకు సమృద్ధిగా కలుగుతుంది. ఏమి చేయకపోతే ప్రవేశిస్తామని కాదు, కొన్ని కార్యాలు చేస్తే. అక్కడ 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూస్తే చూడవచ్చు, ఆయన చిత్తాన్ని నువ్వు ఎంతగా నెరవేర్చావో. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. నీ చిత్తాన్ని చంపుకోవాలి, నా చిత్తం కాదు అనుకోవాలి. సంతోష చిత్తం కాదు, సృష్టికర్త చిత్తం జరగాలి. నీ చిత్తం కానే కాదు, నాట్ మై విల్ గాడ్స్ విల్, నాట్ మై విల్ మై ఫాదర్స్ విల్ అనేటువంటి అనుభవాల్లోకి రాగలిగితే, గెత్సెమనే తోటలో యేసు చేసిన ప్రార్థన లాంటి అనుభవాలకు నువ్వు రాగలిగినట్లయితే నీకు దేవుని రాజ్య ప్రవేశం ఉంటుంది. నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ, నీ ఆశలను నెరవేర్చుకుంటూ, శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటే, శరీరము యొక్క మనసు యొక్క కోరికలు కాదు, దేవుని యొక్క ఆశలను ఆశయాలను దేవుని యొక్క కోరికలు నెరవేర్చే పని అయితేనే దేవుని రాజ్యంలో సమృద్ధిగా లేకపోతే దేవుని రాజ్య ప్రవేశం నీకు దొరుకుతుందనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మాటలు ముగిస్తున్నాను. దేవుని వాక్యం చేసేటువంటి పనులు నిన్ను ధన్యుడిగా చేస్తుంది, దేవ కుటుంబంలో సభ్యునిగా చేస్తుంది, దేవుని రాజ్యంలో నిన్ను ప్రవేశపెడుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వినడానికి ఇంత ఇప్పటి వరకు నీకు దేవుని వాక్యం పట్ల ఉన్నటువంటి ఆ నెగటివ్ వైఖరి మారి ఒక పాజిటివ్ వైఖరిలోకి రావాల్సిందిగా నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుడు ఈ మాటలు వింటుంటే ప్రతి వ్యక్తిని, ప్రతి సోదరుని సోదరుని దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టుకుని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. నీవు తండ్రి యేసయ్య, మీరు దేవుని వాక్యం చేసే పనులు అని మూడు విషయాల్లోంచి మీ సేవకుల్లోంచి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. నీ యొక్క వాక్యం మమ్మల్ని ధన్యులుగా చేస్తుందని, అదేవిధంగా మీ రాజ్యంలో సభ్యులుగా మమ్మల్ని చేస్తుందని, అదేవిధంగా తండ్రి రాజ్య ప్రవేశం కలిగిస్తుందని, ఈ యొక్క మూడు విషయాల్లోంచి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ నామాన్ని మహింపరుస్తున్నాం. నీ వాక్యం చేసే ఈ పనుల్లో ధన్యత్వంలో మేము కూడా ఉండడానికి, ఆ వాక్యంలో తండ్రి విన్నటువంటి వాక్యాన్ని మేము విడిచిపెట్టగా ఆ వాక్యం ద్వారా మా యొక్క జీవితాలు సరిచేసుకుని ఆ ప్రకారం మేము నడవడానికి మీరు కృపను చూపమని, వినిపించిన వాక్యం అందించిన సేవకులను కూడా మీ చేతుల్లోకి సమర్పిస్తూ ఇంకా అనేక ప్రదేశాల్లో మీ సాక్షులుగా మీ సేవకుని మీరు వాడుకోనమని యేసునామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను ప్రభువు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ఇంకా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు బలపడాలి అని మీకు ఆశ కలిగినట్లయితే ప్రతిరోజు రాత్రి 9:30 నుండి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 వరకు కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించండి, ఇతరులకు పరిచయం చేయండి, దైవ దీవెనలు పొందండి. ఇంకొన్ని వాక్య సందేశంలో మీకు సందేహాలు ఉన్నట్లయితే మీరు ఈమెయిల్ని లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. GFIHMI2015@gmail.com మీరు సంప్రదించిన ఎడల సేవకులతో మీరు మాట్లాడవచ్చు. దయచేసి విషయాలను గమనించండి. ఇంకొన్ని మీకు ప్రార్థన అవసరతలు ఉంటే మీరు మాకు తెలియజేసిన ఎడల మీ అందరి కొరకు మా యొక్క GMC చర్చ్లో అనగా గిదియోన్ మిషన్ చర్చ్లో ప్రార్థించడం జరుగుతుంది కనుక మీ ప్రార్థన అవసరతలు తెలపండి. ఇంకొన్ని మీరు ఆత్మీయంగా ఎదగాలి, బలపడాలని మా ప్రార్థన. మా వంతు మేము మీ కొరకు ప్రయత్నిస్తూ ఉంటాం. మీ అందరికీ వందనాలు. చల్లని